ఎప్పటిలాగే చిన్న డిస్క్లైమర్ ఏసీ రన్నింగ్ లో ఉంది సౌండ్ ఇబ్బంది పెట్టొచ్చు నేను కొంచెం స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను వీడియోలోకి వెళ్దామా అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందర్ని ఆహ్వానిస్తుంది హేమయణం మొన్న కుబేరు కుంకుమలో నిజానిజాలు ఎవరు ఏ బొట్టు పెట్టుకోవాలి అన్న వీడియోకి ఇంచుమించు 12,000 వ్యూస్ దాటి 13,000కి దగ్గరలో ఉంది చాలా థ్యాంక్స్ అందరికీ చూసిన వాళ్ళందరికీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే గనక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ వస్తాయి రొటీన్ వీడియోస్తో విసిగిపోయిన వాళ్ళందరికీ నా ఛానల్లో మంచి వీడియోస్ నేను అందించగలనని నమ్మకం నాకుంది అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను అయితే ఈ వీడియో ఏంటంటే ఎవరు ఏ బొట్టు పెట్టుకోవాలి ఏ సంప్రదాయంలో ఎలా ధరించాలి అన్నది కంటిన్యూయేషన్ అనుకోవచ్చు ఆ వీడియోకి వచ్చిన కొన్ని కామెంట్స్ కి ఇవి సమాధానాలు అనుకోవచ్చు మరికొన్ని నిజాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను నాకు తెలిసినంత వరకు అయితే ఆ వీడియో కింద ఒకరు కామెంట్ చేశారు మీరు చెప్పింది చాలా తప్పు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో రెండు రకాలు ఉన్నాయి మీరు కేవలం ఒకదాని గురించే చెప్పారు చాలా తప్పు అని అయితే నేను తప్పొప్పుల గురించి కాదండి నిజంగా మర్చిపోయాను మా కుటుంబాల్లో సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన మా వర్గాల్లో ఇలా ధరిస్తారు అని చెప్పబోయి శ్రీ వైష్ణవ సంప్రదాయం అన్నాను అయితే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు రెండు ఆగమాల ప్రకారం నడుస్తాయన్నమాట పాంచరాత్ర ఆగమం ప్రకారం నడిచే పద్ధతులు కొన్ని అయితే వైఖానస ఆగమం ప్రకారం నడిచే పద్ధతులు కొన్ని దీన్నే వడగలై తెంగలై రెండు సంప్రదాయాలు అంటారు అలాగే వడగల్ తెంగల్ అని కూడా అంటారు అంటే వడగలై అంటే ఉత్తర సంప్రదాయం అన్నమాట అంటే నా ఉత్తర భారతదేశం అని కాదు ఈ సంప్రదాయాలు పాటించే వారిలో ఉత్తర భాగానికి చెందిన వాళ్ళేమో నేను అనుకుంటున్నాను అలాగే తెంగలై అంటే దక్షిణ ప్రాంతపు ఆచారాలు మాది ఆ తెంగలై సంప్రదాయం అన్నమాట అయితే ఈ తెంగలై సంప్రదాయంలో ఉండే వారందరూ పాంచరాత్ర ఆగమం ప్రకారంగా చెప్పిన విధంగా బొట్టు ధరిస్తారు అటు ఇటు తిరుమణి మధ్యలో తిరుచూర్ణం వీటిని కలుపుతూ శ్రీపాదం వడగలై సంప్రదాయాన్ని పాటించే వాళ్ళు వైఖాన సాగమం ప్రకారం వాళ్ళు బొట్టు ధరిస్తారు అంటే వాళ్ళకి శ్రీపాదం ఉండదన్నమాట అంటే వాళ్ళ బొట్టు యు ఆకారంలో తిరుమణి ఉండి మధ్యలో తిరుచూర్ణ ప్రేఖ ఉంటుంది మాదైతే వై ఆకారంలో తిరుమణి ఉండి మధ్యలో తిరుచూర్ణం ఉంటుందన్నమాట ఇదన్నమాట తేడా రెండు సంప్రదాయాలకి వాళ్ళకి యు ఉంటుంది మాది వై ఉంటుంది మధ్యలో తిరుచూర్ణం కామన్ ఇద్దరికి వాళ్ళకి శ్రీపాదం ఉండదు మాకు శ్రీపాదం ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఇదే వివరం అండి ఇంకా ఏమైనా వివరాలు ఉంటే పెద్దవాళ్ళు ఎవరైనా తప్పకుండా తెలియజేయగలరు ఇది వడగలే తెంగలే సంప్రదాయంలో ఉన్న వాళ్ళు పాంచరాత్ర ఆగమం పాటిస్తారా లేదా వైఖాన సాగమం ఇద్దరూ పాటిస్తారా ఆగమ శాస్త్రం ప్రకారమే బొట్టు ఉంటుందా అనేది నాకు పూర్తిగా స్పష్టత లేదు వీలైతే ఎవరినైనా పెద్దవారిని కనుక్కొని చెప్పే ప్రయత్నం చేస్తాను నాకు తెలిసినంత వరకు ఇదే వివరం అన్నమాట ఇకపోతే ఏంటంటే ఇంకో కామెంట్ వచ్చిందన్నమాట మంచిగానే అమ్మ మీరు ఇలా చెప్తున్నారు మీరు శ్రీ వైష్ణవ సంప్రదాయం అని మీరు మాత్రం నిలువబొట్టు పెట్టుకోలేదు అని అయితే అందుకనే ఇప్పుడు పెట్టుకున్నాను అనుకుంటున్నారా దాని గురించి కూడా చెప్తాను అయితే ఉదయం మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఎవరైనా సరే నిలువుగానే నామం ధరిస్తామండి అంటే పూజ అయినా సరే మడి వంటలు ఉన్నా సరే ఎక్కడికైనా ఆలయాలకు వెళ్ళాలన్నా సరే నేను ఇలాగే వెళ్తాను అందరి సంగతి నాకు తెలియదు కానీ అయితే నా ముందు తరంలో నేను చూసిన వాళ్ళలో ఉదయం తిరునామం ధరించి సాయంత్రం గొండ్రటి చుక్కబొట్టు కుంకుమబొట్టు పెట్టుకునే అలవాటు చూశాను నేను ఇది అందరికీ ఉండకపోవచ్చు నేను చూసిన వాళ్ళకు ఉందన్నమాట ఎవరైనా సరేనండి మాలో కూడా మా సింహాచలంలో కూడా ఉదయం నిలువబొట్టు సాయంత్రం గుండ్రటి బొట్టు పెట్టుకుంటాం కొంతమందిని కొంతమంది అలవాటైన వాళ్ళు రెండు పూట్ల నామమే పెట్టేసుకుంటారు అది ఎవరి ఇష్టాన్ని బట్టి వారికి ఉంటుంది అయితే చాలా చక్కగా మంచి సూచన చేశారు అమ్మ అలా నిలువబొట్టు పెట్టుకునే వీడియోస్ చేయొచ్చు కదా అన్నారు తప్పకుండా చేస్తానండి అయితే ఏంటంటే నాకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఉందన్నమాట ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా తయారైనా ఆ రోజు బొట్టు అస్సలు బాగా రాదనమాట చెయ్యి వణకడమో లావుగా రావడమో అందుకని చెప్పి నేను ఏంటంటే తిలకం పెట్టేసుకొని దాని కింద కుంకుమ పెట్టుకుంటాను ఒక్కొక్కసారి స్టిక్కర్స్ కూడా పెట్టుకుంటాను అయితే మరి పాములు తేళ్ళు ఇలాంటి స్టిక్కర్లు పెట్టుకోను కానీ గుండ్రటి స్టిక్కర్లే పెట్టుకుంటాను కొంచెం ఏమైనా షేప్స్ అవి ఉంటే ఆ స్టిక్కర్స్లో అది కూడా ఎరుపు రంగు స్టిక్కర్లే పెట్టుకుంటాను దాని కింద కుంకుమ పెట్టుకుని వీడియో చేస్తాను ఆ తప్పకుండా ఇంకా వీలైతే ఇలా పెట్టుకుని చేయడానికే ప్రయత్నిస్తాను దీనిలో నాకు అంత ఇబ్బంది ఏమీ లేదు ఎలా పెట్టుకున్నా సరే ఇంకొకరు ఏమన్నారంటే పెళ్ళైన ఆడవాళ్ళు ఖచ్చితంగా బొట్టు పెట్టుకుని తీరాలి కుంకుమ ధరించారని మీరు చెప్పలేదు మీరు కూడా పెట్టుకోలేదు అన్నారు అంటే నేను పెట్టుకున్నానండి నేను రిప్లై ఇచ్చాను అనమాట నేను పెట్టుకున్నానండి పడిపోయి ఉంటుంది
ఆ టైంకి ఖచ్చితంగా నేను పెట్టుకున్నాను. అయినా పెళ్ళైన ఆడవాళ్ళు కుంకుమ ధరించాలని ప్రత్యేకం చెప్పేది ఏముంది, అది అందరికీ తెలిసిందే కదా. అందులో నా కాన్సెప్ట్ ఏంటంటే కుంకుమల్లో ఇన్ని రంగులు లేవు అని చెప్పడమే నా ఉద్దేశం. అయితే నేనేంటంటే మా వాడు ఆఫీస్కి వెళ్ళిపోతే ఒక్కొక్కసారి నేనే వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. ఇవన్నీ సెట్ చేసుకుని నేను కూర్చునేసరికి ఆ కుంకుమ పడిపోయి ఉంటుంది. కానీ ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా కుంకుమ లేకుండా ఉండనండి. నా కుంకుమ లేకపోతే నా మొహం ఏడ్చినట్టు ఉంటుంది స్పష్టంగా చెప్పాలంటే. ఇంకో విషయం ఏంటంటే పెళ్ళైనా కాకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, స్త్రీ అయినా పురుషుడైనా, హిందువుగా పుట్టిన తర్వాత ప్రతి వాళ్ళు నుదుటను బొట్టు ధరించి తీరాలి. ఇది ప్రాథమిక సత్యం, ప్రాథమిక ధర్మం. అంతే తప్ప పెళ్ళవడం కాకపోవడంతో సంబంధం లేదు. అయిందా? తర్వాత కామెంట్ ఏంటంటే అమ్మ ఈ రోజుల్లో కంఫర్ట్ పేరుతో తాళి, నల్లపూసలు, బొట్టు ఇవేమీ పెట్టుకోవడం లేదు ఆడపిల్లలు, దాని గురించి చెప్పండి. ఏం చెప్తామమ్మ, ఇంతమంది ప్రవచనకారులు గోలు పెడుతున్నారు జుత్తు విరగబోసుకోవద్దని, నల్లపూసలు వేసుకోమని, తాళి ధరించమని, మట్టెలు మట్టి గాజులు వేసుకోమని, నుదుటిని బొట్టు పెట్టుకోమని, పసుపు రాసుకోమని. ఎవరు వింటున్నారు చెప్పండి? ఇంతమంది ప్రవచనకారులు చెప్తే విన్నారా? నేను చెప్తే వింటారా? ఇది ప్రాథమిక సూత్రాలే కదండి. ఎవరికైనా పెళ్ళి అవనంత వరకు ఒక పద్ధతి, పెళ్ళయ్యాక ఒక పద్ధతి. ముఖ్యంగా ఏంటంటే ఎవరు తప్పుగా అనుకోవద్దు, నేను సంఘటనలు చూసే మాట్లాడుతున్నాను. తల్లులే చెప్పాలండి ఆడపిల్లలకి బొట్టు పెట్టుకోమన్నా, పసుపు రాసుకోమన్నా. అత్తగారు చెప్తే కోడలు వినదు, సరికదా? దానికి తల్లి కూడా సపోర్ట్ చేయొచ్చు, చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరు పెట్టుకుంటున్నారని తల్లే అంటే ఆ కూతురు ఇంకా ఎక్కడ పెట్టుకుంటుందండి? ఏదైనా సరే తల్లి అన్ని బుద్ధులు చెప్పే పంపించాలి. ఈ రోజుల్లో ఎవరు పెట్టుకుంటున్నారని తల్లి ప్రోత్సహిస్తుంటే ఆ కూతురు ఇంకా అదే నిజం అనుకుంటుంది కదా. అత్తగారు చెప్తే ఆజ్ఞలా ఉంటుంది, తల్లి చెప్తే అదొక ప్రేమలా, తన మీద కన్సర్న్లా అనిపిస్తుంది. అందుకని ఇలాంటి విషయాలన్నీ తల్లే చెప్పాలి. అలాగేనండి ఫ్యాషన్ పేరుతో ఇంకేంటంటే, నిజం చెప్పాలంటే సంప్రదాయ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కూడా తాడు తీసేస్తున్నారు. పుస్తెల తాడు తీసి ఓన్లీ లైట్ వెయిట్ బ్లాక్ బీడ్స్ వేస్తున్నారు. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తున్నాను, రేపు నా ఇంట్లో ఏమవుతుందో నాకు తెలియదు. ప్రస్తుతం వరకు చెప్పడం ధర్మం కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా ఎవరివైనా చెప్తామండి, వినకపోతే ఏం చేస్తాం? ఆ లైట్ వెయిట్ బ్లాక్ బీడ్స్ వేసుకుని వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వేసుకుంటున్నారు. పోనీ అమ్మ, ఆ బ్లాక్ బీడ్స్ మాత్రం ఎందుకు, అంత బరువు ఎందుకు, అనవసరం కదా. అవి కూడా తీసే తాళే తీసిన వాళ్ళకి నల్లపూసలు అవసరమా? నాకు ఇలాగే అడగాలనిపిస్తుంది కొందరిని చూస్తే. ఇక్కడ ఒక మంచి విషయం చెప్తానండి, అంటే ఏ దేశం ఏగినా ఎందుకు ఆలిండినా అన్న దానికి కరెక్ట్ ఉదాహరణ చెప్తాను. నాకు జూనియర్ ఉంది ఒక అమ్మాయి, ఒక 2-3 ఏళ్ళు జూనియర్ అనుకోండి. ఆ అమ్మాయి నా ఊరు విజయనగరం అని ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది. ఫేస్బుక్ ఆ గ్రూప్ లో కూడా నేను ఒక మెంబర్ని అనమాట. తను చాలా మంచి కార్యక్రమాలు, ఉపయోగమైన కార్యక్రమాలన్నీ చేస్తుంటుంది, సోషల్ సర్వీస్ చేస్తుంటుంది. తను ఈ మధ్య ఏదో మంచి అవార్డు కూడా వచ్చింది లండన్లో. అప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి మామూలుగా జీన్స్ టాప్స్ అవి కూడా వేస్తూ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా నుదుటిని బొట్టు ఉంటుంది, మెళ్ళో తాళి ఉంటుంది, కాళ్ళకి మట్టిలు ఉంటాయి. ఇలా చూసి చాలా మంది అడిగారు ఆ అమ్మాయిని, నీకు వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ఎలా వేసుకోవాలో తెలీదు, ఆ బొట్టేంటి, మెళ్ళో ఆ తాళి, మట్టలు ఇవన్నీ సూట్ అవ్వు అని. అప్పుడు ఆ అమ్మాయి ఒకటే చెప్పిందిట, ఇవన్నీ తీసేవలసి వస్తే నేను ఆ బట్టలే వేసుకోను తప్ప బట్టల కోసం ఇవన్నీ తీయను, నాకు ఇందులో కంఫర్ట్ ఉంది, అన్ని ఎక్కడికైనా అలాంటి సమావేశాలకు వెళ్ళినప్పుడు దాంట్లో వేసుకుంటాను, కానీ అవన్నీ బొట్టు తాళి మట్టిలో అయితే మాత్రం నేను తీయను అని చెప్పిందిట. నాకు చాలా నచ్చింది, అదే చెప్పాను అమ్మాయికి కామెంట్ చేసి. చాలా బాగుందమ్మా, ఏ దేశం ఏగినా అన్నదానికి కరెక్ట్ ఉదాహరణ నువ్వు అని. తనకి ఇక్కడ హైదరాబాద్లో నిసర్గ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ అని ఒక కంపెనీ కూడా ఉంది. ఒక మహిళా వ్యాపారవేత్తగా కూడా అమ్మాయిని చెప్పుకోవచ్చు. నాకు చాలా నచ్చింది అనమాట, చాలా పద్ధతిగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే చెప్పొచ్చేది, మన వాళ్ళు ఇవన్నీ మానేస్తారు కానీ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మాత్రం మానరు, కావాలంటే ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. నాకు అలాగే అనిపిస్తుంది, మనకు చదువుకున్న అమ్మాయిల సినిమాలో పాట ఉంటుంది కదా, వగలాడి నీకు తాళి బరువు ఎందుకు, ఎగతాళి చేసి దాని పరువు తీయకొని, అలా పాడాలనిపిస్తుంది అలాంట వాళ్ళని చూస్తే. అయితే మీకెందుకండి ఇంత బాధ, వాళ్ళ భర్త వాళ్ళ అత్తవారు ఒప్పుకున్నాక అనుకోవచ్చు. వచ్చిన కామెంట్ గురించి మాట్లాడుతూ ఇదంతా చెప్పేశాను, మరేం అనుకోకండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకళ్ళు చెప్పడం వల్ల ఎవరూ మారిపోరండి, వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి. అయ్యో ఎక్కడెక్కడ విదేశీయులే మన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు కదా, మనమెందుకు మన తాళి ధరించకూడదు, కట్టించుకున్నారు కదా భర్త చేత, అదేమీ బంగారం కొలుసు కాదు, దానికి ఒక విలువ ఉంటుంది కదా, అందుకని ఆ విలువ వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకో కామెంట్ ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్ళు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటారు, మీరు పెట్టుకోలేదు అన్నారు.
ఇవి మాకెవరికి అలవాటు లేదండి. మన ముందు వాళ్ళు ఏం చేస్తే అదే కదా మనము చేస్తాము. అది మొదటి నుంచి అలవాటు లేదు, ఇప్పుడు అసలే లేదనుకోండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అయితే ఎప్పుడు కూడా నేను కుంకుమ అయితే మాత్రం మానండి, కుంకుమ ఖచ్చితంగా పెట్టుకునే తీరుతాను. అయితే ఇంకో విషయం ఏంటంటే, మగపిల్లలు కూడా నిలువునామం ధరిస్తారండి మాలో. అంటే మీరు చెప్పారు కదా ఆడ అయినా మగ అయినా ధరించాలి, మరి మీ పిల్లలు పెట్టుకుంటున్నారా అనుకోవచ్చు మీరు. మా పిల్లలు ఇంటర్ వరకు కూడా పెట్టుకునేవారు. తర్వాత ఏంటంటే ఈ బస్సుల్లో పడి 10th వరకు కూడా, అంటే ఇంటి దగ్గర స్కూలు వెళ్ళొచ్చేవారు, పెద్ద చెమటలు అవి పట్టేవి కావు, స్కూల్ కూడా పెద్దది ఉండేది, చాలా చల్లగా బాగుండేది అనమాట. తర్వాత ఇంటర్ తర్వాత బస్సులకి కొంచెం దూరం వెళ్ళడం, ఇంటర్లో ఇంకా ఈ కాలేజీల రూమ్లు ఎలా ఉంటాయి మీకు తెలియదు ఏం కాదు కదా, చిన్న చిన్న రూములు, అందులో మాకు వైజాగ్లో ఉక్కపోత, విపరీతమైన ఉక్కపోత. సరే సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆ బొట్టు రేగిపోయి మొహం అంతా ఎర్రగా అయిపోయి మధ్యలో వాళ్లే కడిగేసుకొని ఇలాంటివన్నీ అయ్యేవన్నమాట, షర్ట్లకు తుడిచేసుకొని ఆ షర్ట్లు ఎర్రగా అయ్యి. అయితే ఇంక నేనే అన్నాను, నాన్న ఇంక పెట్టుకోకండి, కుంకుమ పెట్టుకుని వెళ్ళండి, ఇంకా మొహం అంతా ఎర్రగా అయిపోయి షర్ట్లు అవి పాడైపోతున్నాయి, ఆ తిలకం మరకలు వదలడం లేదు అని. అందుకని ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా కుంకుమ పెట్టుకుంటారు. నృహరి ఇప్పుడు సంధ్యావందనం చేస్తాడు కాబట్టి వాడు రోజు నిలువునామే పెట్టుకుంటాడు. ప్రత్యేకించి చెరుపుకొని ఆఫీస్కి వెళ్తే వెళ్ళడు, దాని అంతర్గత చెమటలకు చెరిగిపోతే చెరిగిపోతుంది కానీ అలాగే తయారు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అందులో ఇబ్బంది ఏమీ మాకైతే లేదు. విహారి మామూలుగా కుంకుమ పెట్టుకుంటాడు అనమాట. ఇంకో విషయం అండి, ఎప్పుడు కూడా మనం అద్దం చూడకుండా అసలు కుంకుమ ఏ బొట్టు కూడా పెట్టుకోకూడదు, అద్దం చూసుకోకుండా. అద్దం చూసుకునే బొట్టు పెట్టుకోవాలి, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అద్దం చూసుకోకుండా బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. అందుకని మామూలు అప్పుడు ఖచ్చితంగా అద్దం చూసుకునే బొట్టు పెట్టుకోవాలి. నేను కొన్ని ఆలయాల్లో చూశాను, మనకి కుంకుమ అవి పెట్టినప్పుడు పక్కనే అద్దం కూడా ఉంటుంది. అంటే అన్ని చోట్ల ఉంటుందని నేను చెప్పలేను కానీ కొన్నిట్లో చూశాను. ఆ అద్దం చూసుకునే బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. ఇవ్వండి బొట్టు విషయంలో మరిన్ని వివరాలు, కామెంట్లకు నా సమాధానాలు, అక్కడ వాళ్ళకి రిప్లై ఇచ్చాను. సరే అందరికీ తెలిసినట్టు అవుతుంది కదా అని మరోసారి వీడియో కూడా చేశాను. మరి ఈ వీడియో మీద మీ స్పందన తెలియజేస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, నచ్చినట్టయితే ఎవరికైనా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.